నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ రాశి ఫలితాలు అక్టోబర్ మాసానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో గోచార రీత్యా చూద్దాం గోచారం అంటే గ్రహాల యొక్క సంచారం వల్ల మనకు ఈ నెలలో గ్రహాల సంచారం వల్ల ఒక్కొక్క రాశికి ద్వాదశ రాశిల వారికి ఎలా ఉంది అన్నది మనం తెలుసుకుంటూ ఉంటాం నిజానికి జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహాలు మరి ఎవరికైనా సరే వారికి నడుస్తున్న దశ అంతర్దశను బట్టి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా గోచార సంచారం వల్ల కొంత ఫలితం ఉంటుంది కాబట్టి దాన్ని మనకు ఏదైనా అంటే వివాహ ఉద్యోగం విద్య ఇలాంటి అనేక అనేక విషయాల్లో మనకు రాబో కాలంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి అనేటువంటి విషయాలపైన కొంత మనం ముందు జాగ్రత్తగా ఉండడం కోసం చేయాల్సినటువంటి పరిహారాలు కానీ లేకపోతే మనం ముందే జాగ్రత్త పడడం కోసం ఎలా ఉండాలి మనం ఎలా మాట్లాడాలి ఇరుగు పొరుగుతో ఎలా ఉండాలి ముఖ్యంగా కుటుంబ సంబంధ బాంధవ్యాలు భార్యతో కానీ భర్త భర్తతో కానీ మన సంతాన విషయంలో ఉండేటువంటి విషయాలు కానీ ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి తప్పనిసరిగా మనం గోచారాన్ని కనుక చూసినట్టయితే గోచారంలో ఎలా ఉందో తెలుస్తుంది ముందుగా మరి గోచారంలో ప్రస్తుతం ఉన్నటువంటి గ గ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాం రాహు రాహు మేషరాశిలో ఉన్నాడు వృషభంలో కుజుడు తర్వాత కుజుడు దాదాపు మధ్యలో పదహారు అక్టోబర్లో మిథునంలోకి మారుతాడు సరే మళ్ళీ అక్టోబరు ముప్పై ఒకటికి వక్రగదిలో వెనక్కి వస్తాడు సరే తులలో కేతు ఉన్నాడు రవి శుక్ర బుధులు ముగ్గురు కూడా కన్యలో ఉండి రవి పదిహేడులోకి పదిహేడున తులలోకి వస్తాడు అట్లాగే బుధుడు రెండు నుండి తులలోకి రావడం అలాగే మరి శుక్రుడు పంతొమ్మిదిలో పంతొమ్మిదవ తారీఖుకి శుక్రుడు కూడా తులలోకి రావడం అనేది జరుగుతుంది మకరంలో వక్రించినటువంటి శని అలాగే మీనంలో వక్రించినటువంటి బుధుడు ఉన్నాడు మరి ఈ గ్రహ సంచారం ఇలా ఉన్నప్పుడు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది దాని యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేసరాశి ఫలితాలు మేసరాశి వారికి మనం ఈ మాసంలో కనుక చూసినట్టయితే మాసం ప్రారంభంలో కొంచెం అధికమైనటువంటి ఒత్తిడితో ప్రారంభమవుతుందనే చెప్పచ్చు ఎందుకంటే గ్రా ఈ రాసి వారికి మనకు ద్వితీయంలో కుజుడు ఉన్నటువంటి స్థితి సరే విదేశ యత్న ప్రయాణాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో అదంతా కూడా తొందరగా ప్రయత్నం ఫలించేటువంటి స్థితి వస్తుంది తర్వాత ఫైనాన్స్గా కనుక చూసినట్టయితే మీకు రావాల్సినటువంటి ఏవైనా డబ్బులు ఇంతకుముందే మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ వచ్చి ఇచ్చినటువంటి వాటిని మళ్ళీ మనం తిరిగి పొందడం కానీ ఎక్కడి నుండి అయినటువంటి అయినా సరే లేదు మనం ఏదైనా రుణ ప్రయత్నాలు చేస్తే ఆ రుణాలని పొందడం కోసం కూడా మనం చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా చెప్పాలి అంటే అక్టోబర్ మాసంలో పూర్వార్థంలో అంటే మొదటి పదిహేను రోజులలోనే మనకి ఆ ప్రయత్నాలు ఎక్కువగా ఫలించేటువంటి స్థితి ఉంటుంది ఎందుకంటే తదుపరి మనకి కుజుడు మారుతాడు కాబట్టి వక్రిస్తాడు కాబట్టి నలుగురితో మనకు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడటము ఎందుకంటే మనం నోరుతో మాట్లాడేటప్పుడు అనుకోకుండా కొన్ని ఏదో ఒకటి గబ్బుకున వేరే వాళ్ళ మనసు నొప్పించడం ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి తర్వాత ఏదైనా సరే మనం అంటే తర్వాతి అర్ధ భాగంలో అంటే పదహారు నుండి ముప్పై ఒకటి వరకు మాత్రము కొంచెం ఏదైనా పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి అది ప్రాపర్టీ విషయంలో కానీ లేదు మన పిల్లల విషయంలో కానీ లేదు ఏదైనా మనం కొనుక్కుంటున్నాం కొనుక్కునేటప్పుడు ఒక్కొక్కసారి మనం కొన్నిసార్లు సెకండ్ హ్యాండ్ వస్తువులు కానీ ఏదైనా మనం ఒక ఇల్లు కానీ ఏదైనా కొనుక్కుంటున్నాము అన్నప్పుడు ఏంటంటే గబగబా మనం అది కొనుక్కోవాలి అనే తొందరలో సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అందులో ఉన్నటువంటి లావాదేవీలు ఏవి చూసుకోకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ తరువాతి పదిహేను రోజులు అంటే అక్టోబర్లో చివరి పదిహేను రోజులలో ఇలాంటి అవసరం కనుక వస్తే కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే చాలా జాగ్రత్తగా ఆచితూచి చూసి సరిగ్గా మాట్లాడుకొని చేయాలి అట్లాగే కొంత మనం ఏదైనా పని చేద్దాం చేద్దామని అనుకున్నా ఎందుకో చేయలేకపోవడం అనేటువంటిది మాత్రం కా బాగా ఉంటాయి ఏదైనా పెట్టుబడులు పెడితే మాత్రం లాభం ఉంటుంది కానీ ఆ పెట్టుబడులు పెట్టడానికే పెడదాం పెడదాం అనుకుంటూనే సమయం గడిపేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మనం ఎక్కడైనా సరే పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు కానీ కొంచెం బద్ధకాన్ని వదిలి దాన్ని కొంచెం చూసి ఆలోచించి పెట్టుబడులు పెట్టినట్టయితే చక్కటి లాభాలు కూడా వస్తాయి ఇక వీరికి ఈ మా మాసంలో సంతానం విషయంలో మంచిగా యోగిస్తుంది అంటే సంతానం యొక్క అభివృద్ధి కానీ అంటే సంతానం యొక్క ఉద్యోగం కానీ సంతానం వివాహం కానీ సంతానం చేసేటువంటి పనులు కానీ సంతానం యొక్క చదువు కానీ అన్ని రకాలుగా సంతానానికి మంచి పురోభివృద్ధి ఉంటుంది ఎవరైనా సంతానం లేనటువంటి వారు సంతానం కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడా మంచిగా యోగించేటువంటి సమయం అని చెప్పొచ్చు ఇంకా కొంతమంది వివాహంలో వారు ఇప్పటికే అంటే ప్రేమ వివాహాలు అని చెప్పొచ్చు లేదంటే ఇప్పటికీ ఎవరైనా చూసి ఉండి కొంచెం ఇష్టపడినటువంటి సంబంధాలు అని చెప్పొచ్చు ఇవి చక్కగా ఫలించేటువంటిది అంటే ఎవరైనా అడగచ్చు ఏమండి అక్టోబర్లో పెళ్ళిళ్ళు అంటే ఉండవు కదా మరేదో అంతా మూడాలు అంటే పెళ్ళిళ్ళు అవుతాయి అన్నది కాదు పెళ్ళి మనము కుదుర్చుకోవడము అని ఉంటుంది కదా అంటే పెళ్ళి కుదరడం అనేది చక్కగా అంటే ఆ పెళ్ళి ప్రయత్నాలు ఫలిస్తాయి తర్వాత ఇక కళారంగం కళారంగం అంటే సినిమాలు ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కటి యోగించేటువంటి స్థితి కనిపిస్తుంది అలాగే చివరిలో రుణ ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అయితే కొంచెంగా మనకి ముందు పదిహేను రోజుల కంటే తర్వాతి పదిహేను రోజులు కొంత అటు ఇటుగా ఉన్నాయి అని అనుకుంటున్నాం కాబట్టి అట్లాగా అనుకూలంగా ఉండాలి అని అనుకుంటే అంటే ఇట్లా మనకి ఏ రకమైన కష్టాలు అవి రాకుండా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి ఇష్టదేవత ఆరాధన చేయాలి ఎందుకంటే ఇలా చేసినట్టయితే మనకు కొంత పూర్వీకుల ఆస్తుల గురించి వచ్చేటువంటి సమస్యలు కొన్ని వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉద్యోగ స్థలంలో కొన్ని చికాకులు కనిపిస్తాయి ఇవేవి లేకుండా ఉండాలంటే తప్పనిసరిగా దేవత ఆరాధన అన్నది మర్చిపోకుండా చేయాలి ఇప్పటి మనం గ్రహ సంచారం వల్ల ఈ రాశికి ఎలా ఉంది అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం అయితే ఇది మనకు ఒక జన్మజాతకం కాదు గ్రహ సంచారం గోచారం మాత్రమే చెప్తున్నాం గోచారంలో కోటాను కోట్ల మందికి మనం ఏకంగా చెప్పేటువంటి స్థితి కాబట్టి ఇది నాకు ఇలాగే నా రాశి ఇది నాకు ఇలా జరగలేదు అంటే మనం స్పష్టంగా చెప్పలేం ఎందుకంటే మీ మీ జన్మ కుండలిలో మీకున్నటువంటి గ్రహ సంచారం ఎలా ఉంది తర్వాత దశ అంతర్దశ ఏం నడుస్తుంది మీకు యోగించేటువంటి గ్రహాలు ఏమిటి అనేటువంటి విషయం మీద కూడా ఆధారపడుతుంది కాబట్టి మీరు తప్పకుండా కేవలం గోచారం మీదే ఆధారపడకుండా గోచారం చెప్పేటువంటి జాగ్రత్తలను అనుసరిస్తూ వీలైతే ఇప్పటి వరకు మీకు జన్మకుండల్ని మీరు చూసుకున్నట్టయితే ఏ గ్రహ సంచారంలో ఉన్నటువంటి గ్రహస్థితి మీకు తెలియనట్టయితే తప్పకుండా నిపుణులైనటువంటి జ్యోష జ్యోతిష్యుల దగ్గర మీ కుండలు వేయించుకోండి మీరు చూడండి ఉన్నటువంటి నడుస్తున్నటువంటి స్థితిని తెలుసుకోండి కావలసినటువంటి అంటే మనకు కావలసినటువంటి గ్రహాలకు ఏదైనా అనానుకూలత ఉన్నా లేకపోతే ఏదైనా మనం వాటిని పాటించడం కోసం ఏదైనా మార్గాలు కావాలి అంటే కూడా తప్పనిసరిగా మీరు అలా చేయించుకోవడం అనేటువంటి విషయం మంచిది లేదు అన్ని సవ్యంగా ఉన్నాయి అంతా బాగుంది అన్నప్పటికి కూడా ఇది కోట్లలో ఉండేటువంటి ఏకకాలంలో చెప్పేటువంటి గ్రహ సంచారంలో జరిగేటువంటి స్థితి కాబట్టి పూర్తిగా ఇలాగే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఆలోచించుకుంటూ మీ జన్మజాతకంలో నడుస్తున్నటువంటి దశ ఏంటి మీకు యోగించేటువంటి గ్రహాలేంటి యోగించినటువంటి గ్రహాలేంటి ఆ గ్రహాలకి మనం ఏ రకమైన జపం చేయాలి నామం చేయాలి దోషం పరిహారం కోసం మనం ఏం చేయాలి అనేటువంటి దాని గురించి ఆలోచించాలి అంతే తప్ప మనకు ఇక్కడ చెప్తున్నటువంటిదే జరగట్లేదు మీరేదో తప్పు చెప్తున్నారని పిచ్చి పిచ్చిగా చాలామంది మీకు చెప్పడం రాదు మీకు తెలియట్లేదు మీరు అలాంటి మాటలు మాత్రం చెప్పకుండా మీరు ఒక్కసారి అంటే నిజంగా శాస్త్రం తెలిస్తే దాదాపుగా నేను చెప్పేది పూర్తిగా కూడా పరాశర శాస్త్రాన్ని అనుభవం శాస్త్రం నుండే కాబట్టి పరాశరను ద్వారానే నేను చెప్తున్నటువంటిది కాబట్టి మీరు ఆ గ్రహస్థితులకు గ్రహాలకు జరుగుతున్నటువంటి మార్పులకు ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఆ గ్రహాల్లో అనేక అనేక మార్పులు వక్రించి ఉన్నటువంటి ఈ స్థితిలో ఏ పరిస్థితి ఉంది అన్న విషయాన్ని చెప్తున్నాం కాబట్టి వాటికి అనుకూలంగా మీకు ఏదైనా అను అననుకూలత అనిపించినప్పుడు వాటికి కావలసినటువంటి గ్రహాలకి పరిహారం చేసుకోవడం కోసం అంటే గ్రహాలు అనుకూలించినప్పుడు మీరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ రకంగా సంతోషంగా ఉండాలి అనేటువంటిది కొన్నిసార్లు మనం చెప్తూ ఉంటాం ఆరోగ్యం అనుకూలించాలి అంటే మనం సూర్యుడి ఆరాధన చేయాలి సూర్య నమస్కారాలు చేయాలని వాటితో పాటు యోగా ప్రాణాయామం తప్పకుండా చేయాలి అనే విషయం చెప్తాం ఆరోగ్యం విషయంలో కానీ మనం అలాగే ఉన్నటువంటి స్థితిని బట్టి మనం మాట్లాడే స్థితి ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి గబుకున్న నోరు జారకుండా ఉండేటువంటి స్థితి ఇట్లాగా మనల్ని మనం సమన్వయం చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిని చుట్టుపక్కల ఉన్నవారితో మనం ఎలా ఉండాలి గబుకున్న నోరు మార ఏదో ఒకటి మాట్లాడి అనుకోని కష్టాలు తెచ్చుకోవడం కాకుండా ఇలాంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇలా ఉండేటప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాల్లో కొంత మీకు అనుకూలమైనటువంటి వాటిని మీరు పరిగ్రహిస్తూ వాటికి కావలసినటువంటి పరిహారాలను ఎంచుకుంటూ ముందుకు వెళితే ప్రతిరోజు కూడా సుఖంగా సంతోషంగా ఉంటుంది ప్రతి మాసం కూడా ఆనందంగా ఉంటుంది అంటే మనం పుట్టింది మొదలు చివరి వరకు కూడా అందరం ఆనందంగానే ఉండాలి అనుకుంటాం ఎంత ఆనందంగా ఉండాలనుకున్నా కూడా మన పూర్వ జన్మ సుకృతం ఉంటుంది మనకు పూర్వపుణ్య ఫలము లభిస్తుంది ఎప్పుడు ఇప్పుడు మనం అనుభవించేటువంటి కర్మలన్నీ కూడా పూర్వపుణ్య ఫలం వల్లనే మనం ముందు జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం పాపం ఆ లెక్క ప్రకారంగా ఇప్పుడు వచ్చేటువంటి కష్టాలు సుఖాలు వాటిని స్వీకరిస్తూనే ముందుకు వెళుతూ అలా ఈ వెళుతున్నప్పుడు కూడా కష్టాలు అంత కష్టాలు అనిపించకుండా ఉండడం కోసమే మనం పరిహారాలు చేసుకుంటాం అలా చేసుకుని అందరూ సుఖంగా ఉండాలని అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని వచ్చిన కష్టాలు తక్కువగా ఉండాలని అనుకుంటూ సర్వేచుఖన ఉపవంతులు